హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ స్పైసీ ఫుడ్. మీలో ఎంతమందికి కాకరకాయ అంటే ఇష్టం ఫస్ట్ కామెంట్ చేయండి, ఎంతమందికి ఇష్టం లేదని కూడా కామెంట్ చేయండి. మేము చేసే ఈ కాకరకాయ ఫ్రైని కనుక మీరు ఒక్కసారి తింటే ఇంకా లైఫ్లో కాకరకాయ ఫ్రైయే కావాలని చెప్తారు. ఎటువంటి పప్పులోకైనా సాంబార్లోకైనా సైడ్లో నంచుకోవడానికైతే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఈ క్విక్ రెసిపీ మా మమ్మీ చాలా అంటే చాలా బాగా చేస్తుంది. ఇప్పుడు ఆ రెసిపీని డైరెక్ట్ చూద్దాం రండి. ముందుగా పైన ఉన్న తొక్కుని లైట్గా ఇలా గీరుకోవాలన్నమాట. కత్తితో కోస్తుంది మా మమ్మీ, మామూలుగా మీరు స్పూన్తో అయినా గీరవచ్చు, దేనితోనైనా గీరుకోవచ్చు. ఇలా గీరుకోకుండా కూడా డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు అండి, కానీ కొంచెం చేదు ఎక్కువ అనిపించింది. ఇట్లా గీరికే అంటే కొంచెం చేదు తక్కువగా కలిగింది, అంతే కదమ్మా? అంతే. ఇలా గీరితేనేమో పిల్లలతో సహా శుభ్రంగా తింటారు, గీరకుండా చేస్తే పెద్దోళ్ళ వరకే తింటారు. నేనేంటంటే అందరు తినాలని చేస్తున్నా. సో అన్నింటినీ ఇలాగ నీట్గా చేసుకోండి. చూసారు కదా, నీట్గా తొక్కు పైన అంతా ఒలిచేసుకుందామండి. ఇప్పుడు వీటికి మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలాగ మధ్యలోకి ఘాటు పెట్టుకోవాలన్నమాట లోపలికి. ఎందుకంటే నాలుగు వైపులు అలాగ అవసరం లేదు, ఒక సైడ్ ఇలాగ కోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం చేదు విరగటానికి పెరుగు వేస్తాం అనమాట. పెరుగున్నా పర్వాలేదు, మజ్జిగన్నా పర్వాలేదు, కొంచెం అంటే ఎక్కువ కూడా కాదు, ఒక 3-4 టేబుల్ స్పూన్లు వేస్తే సరిపోతుంది. అంతే, కొంచెం పసుపు అనమాట, కొంచెం ఉప్పు అనమాట. ఈ చేదు విరగటం కోసం, ఇది ఇప్పుడు చేస్తున్న ప్రాసెస్ చేదు విరగటం కోసం. పొయ్యి మీద బాండి పెట్టేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ అలా కలిపాం కదా, అంతే అనమాట. వాటన్నిటిని లోపల వేసేద్దాం. దీంట్లో ఎక్స్ట్రా మేమేమి యాడ్ చేయట్లేదండి, జస్ట్ ఆ పెరుగు ఆ పసుపు ఉప్పుతో కలిపాం కదా, దాంట్లో వచ్చిన నీళ్ళే అనమాట. దీన్ని ఇట్లాగా లైట్గా కొంచెం ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికిస్తాం అనమాట. చూసారు కదా, కరెక్ట్గా 5 నిమిషాల్లో తీసేసింది అనమాట. మొత్తం మనం వేసిన పెరుగు పసుపు కొంచెం ఉప్పు కూడా మొత్తం కాయకి పట్టేసింది అనమాట. వీటిని ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం అనమాట, డీప్ ఫ్రై. చూపిస్తాను ఆ ప్రాసెస్. సో పొయ్యి మీద అయితే ప్యాన్ పెట్టేసుకుందామండి, ఇప్పుడు ఆయిల్ వేసేస్తాం. ఏంటి ఇంత ఆయిల్ వేస్తున్నారు అనుకుంటున్నారా? అన్నీ ఎప్పుడు హెల్త్గా తినాలి అనుకుంటే కష్టం అండి, నోటికి కూడా అప్పుడప్పుడు నాలుక రుచి అడుగుతూ ఉంటుంది, అందుకోసమే అనమాట. ఇంత ఆయిల్ని మళ్ళీ మనం తీసేస్తాం అనమాట, వేయించుకునేటప్పుడు మాత్రం ఇంత ఆయిల్ ఉంటుంది, తప్పదన్నమాట. కాంప్రమైజ్ అవ్వాల్సిందే టేస్ట్ కావాలి అంటే. ఆయిల్ అయితే కాగిందనమాట, ఇప్పుడు మనం కాకరకాయలు వేసేస్తాం. చూసారు కదా, బజ్జీల్లాగా. ఇట్లా చేస్తేనే చాలా అంటే చాలా బాగుంటుందండి, టేస్ట్ అయితే అదిరిపోయిద్ది. ఉత్త కారం కలుపుకొని కూడా ఒక ప్లేట్ అన్నం అయితే ఆరాంగా తినేస్తారండి, అంత టేస్ట్ ఉంటుంది. నా కూతురు కూడా ఎంత ఇష్టపడి తింటుందంటే అంత ఇష్టపడి తింటుంది. వీటిని సిమ్లోనే మనం అటు ఇటు తిప్పుకుంటా ఒక 10 నిమిషాలు అయితే టైం పట్టిద్దండి కాయంత బాగా వేగటానికి. అంతలో మసాలా చేసే చూపిస్తాను. సో మసాలా కావాల్సిన ఐటమ్స్ అండి, ఫస్ట్ ఒక కప్పు ఎండు కొబ్బరి తీసుకుంటున్నానండి. ఫస్ట్ ఎండు కొబ్బరిని ఎప్పుడైనా సరే ఫస్టే మిక్సీ పట్టేసుకోండి ఒక రౌండు, ఆ తర్వాత మిగతా వేసి చూపిస్తాను. సో ఎండు కొబ్బరి అయితే మెదిగిపోయిందండి. ఫస్ట్ ఎందుకు వేసుకున్నామంటే ఎండు కొబ్బరి కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అందుకోసం అనమాట. ఇప్పుడేమంటే ఒక 10-15 చిన్నెలపాయ రెబ్బలు వేసుకుంటుంది మమ్మీ, అలాగే ఒక 1 టేబుల్ స్పూను జీలకర్ర అనమాట. మంచి ఫ్లేవరు మంచి స్మెల్ వచ్చిందండి. దీన్ని కూడా మిక్సీ పట్టేసుకుందాం. సో కొబ్బరి మెదిగిపోయింది, దాంతోపాటు చిన్నెలపాయలు కూడా కొంచెం కచ్చాపచ్చిగా మెదిగిపోయినాయి, జీలకర్ర కూడా మెదిగిందండి. ఇప్పుడు కారం దీంట్లోనే వేసుకుంటున్నాం అండి, మనకి ఎంత కావాలో అంత తగినంత కారం వేసుకుంటున్నాం, అట్లాగే ఉప్పు సరిపడేంత. ఇందాక ఆల్రెడీ కాయలకు కొంచెం వేసాము, ఇది మొత్తం కారంకి సరిపడే ఈ మసాలాకి సరిపడేంత మనం వేసుకుంటున్నాం అనమాట. దీన్ని కూడా ఒక రౌండ్ మిక్సీ చేసేద్దాం. వావ్, చూసారా చక్కగా మెదిగిపోయింది, సూపర్ అంటే. ఇప్పుడు స్మెల్ అయితే అదిరిపోతుందండి, ఆహా. ఈ ఉత్త కారం ఇది కూడా కలిపేసుకొని తినేయచ్చు, అట్లా ఉంటుందన్నమాట. చూసారు కదండి, కాయలు మొత్తం చక్కగా ఏగిపోయింది. ఇలా మనం ఘాటు పెట్టిన దాంట్లో నుండి కూడా ఆయిల్ వెళ్ళి ఏగిందనమాట.
లేదు అస్సలు ఉండదండి కొంచెం కూడా. పిల్లలు ఉత్త కాకరకాయలే తింటారండి మా పిల్లలు అయితే వేపగానే. నేను ఇప్పుడు ఈ సైడ్కి తీసుకుంటున్నాను అన్నమాట, ఏగిపోయినాయి కదా. ఇంకొంచెం కొబ్బరి ఎక్కువ తీసుకుందామండి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ మసాలాని మనం కాకరకాయ లోపల ఇలా పెట్టేసుకుంటాం అన్నమాట. మనం గుత్తి వంకాయల్లో పెడతాం చూసారా, సేమ్ అట్లాగే అనమాట, కానీ ఇది వేరే టేస్ట్ లాగా ఉంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, ఇంకా మీరు చెప్తారు ఆహా ఈ క్రేజీ స్పైసీ వాళ్ళు చేసే ప్రతి ఒక్క రెసిపీ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుందని చెప్తారు. సో ఆ బాండీలో నుండే ఆయిల్ని కొంచెం తీసేసుకుంటున్నామండి, ఎక్స్ట్రా ఆయిల్ని. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే కావాలి దీనికి, ఎందుకంటే కొబ్బరి మసాలా అంతా ఉంది కదా కరెక్ట్గా సరిపోవటం కోసం. సో ఇంత ఆయిల్ అయితే సరిపోతుంది, ఒక 5-6 గంటలు అయితే తీసేసింది మమ్మీ. ఇప్పుడు దీంట్లోకి తాలింపు గింజలు వెళుతున్నాయి. ఎక్కువ వేసుకోవాలండి తాలింపు గింజలు, బాగుంటుంది. పంటి కింద తలుగుతూ ఉంటే కరకరలాడుతా సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఈ తాలింపు గింజల వల్ల సగం తినాలనిపించింది. అట్లాగే కొంచెం కరేపాకు అన్నమాట. సో తాలింపు గింజలు అయితే వేగినాయండి, ఇప్పుడు మనం స్టఫ్ పెట్టుకున్న మన కాకరకాయలని లోపలికి వేసేసుకుందాం. ఈ తాలింపులో 1-2 సార్లు అట్లా తిప్పుకుంటే సరిపోతుందండి. ఆయిల్ అంతా నీట్గా పీల్చేసుకుంటుంది మసాలా. మన దగ్గర ఇందాక ఎక్స్ట్రా మసాలా ఉంది కదండి, దాన్ని ఇప్పుడు పైన చల్లేసుకుందాం అన్నమాట. మనం ఒకసారి తిప్పుకున్న తర్వాత చూసారు కదా, ఆయిల్ అసలు లేకుండా కరెక్ట్గా మన మసాలాకి అంతా పట్టేసింది. ఎంత కలర్ఫుల్ కనిపిస్తుంది, నాకైతే నోరు ఊరిపోతుందన్న, అందుకని మాటలు కూడా రావట్లేదు. నువ్వు చెప్తావేమన్నా చెప్పమా. చెప్పనా, చూసారు కదండి ఎంత టేస్టీగా చేస్తే అసలు చేదా. ఇది కాకరకాయ కారం అని పిల్లలకే తెలియదండి, అంత శుభ్రంగా కాయలు కాయలు పట్టుకొని హ్యాపీగా తింటారు. మనం నంచుకొని తినటానికే కాదండి, ఉత్తగా అంత అన్నంలో కలుపుకొని తింటానండి, ఆహా స్వర్గంలో తిన్నట్టు ఉంటుంది అన్నమాట. నేను చెప్పింది అబద్ధం కాదండి, ఒక్కసారి మీరు నేను చేసినట్టు ట్రై చేయండి, సూపర్ టేస్ట్ అని మీరే కామెంట్లో పెట్టాలి. ఇంతేనండి ఈ రెసిపీ అయితే మీకోసం నేను ప్రత్యేకంగా చేసి చూపిస్తున్నాను. మా ఛానల్ పేరు మీకు తెలుసు కదా, క్రేజీ స్పైసీ ఫుడ్ అండి. తప్పకుండా లైక్ కామెంట్లు పెట్టండి, మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మిస్ అవుతారండి టేస్ట్లు అయితే. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.